सरकार उद्योग भर्ती कोसम प्रस्तुत निर्वहिस्ट परीक्षल्लोने एससी वर्गीकरण वर्तिंपजेस्ता प्रभुत्वं स्पष्टमैन प्रकटन चेयालनि एमआरपीएस व्यवस्थापक अध्यक्षुडु मंदकृष्ण माधिक डिमांड चेशारु। कमिटील पेरुतो कालयापन चेसि कमिषन्लतो जाप्यं चेयालनि चूस्ते माधिक जाति प्रजलु ऊरुकोपोरनि हेच्चरिंचारु। ఈ నెలలో జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు ఎస్సీ వర్గీకరణ వర్తించకపోతే తమ బిడ్డలు 10 ఏళ్లు నష్టపోతారని అన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేమన్న మందకృష్ణ మాదిక ఎస్సీ వర్గీకరణ జరిగాకే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు। అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు మీరు విలువనియకుండా మీరు వర్గీకరణ సూత్రం వర్తింపజేయకుండా ఉద్యోగ నియమకాలు పూర్తి చేశారు। అది కూడా మీ పరిధిలో ఉన్న శాఖలోనే పూర్తి చేశారు। ఇట్లాంటి పరిస్థితిలో మీ మాటని నమ్మే ప్రసక్తి లేదని కూడా గుర్తుచేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొత్త నోటిఫికేషన్ పక్కకు పెట్టండి। అంతకు ముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణే వర్తింపజేస్తదనే విషయంలో నిర్ణయం స్పష్టంగా రావాలి। కమిటీల పేరుతో కాలయాపన చేసి కమిషన్ల పేరుతో మరింత జాప్యం చేసి ఉన్న ఉద్యోగాలన్నీ కొల్లగొడదామని చెప్పి మాలలు అనుకుంటే వాళ్ళకు వత్తాస పలికే విధంగా నీ ఆలోచన ఉంటే మాదిగ జాతి గ్రహిస్తున్నది, నిన్ను క్షమించదు। ఇప్పటికీ ఫలితాలు ప్రకటించిన విషయాల్లో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు 21 నుంచి 27 వరకు జరగబోతున్నాయి। ఈ అక్టోబర్ లో గ్రూప్ 1 కు వర్గీకరణ వర్తించకపోతే 10 ఏళ్లు మా బిడ్డలు నష్టపోతారు, ఐఏఎస్ ఆఫీసర్లుగా అవకాశం కోల్పోతారు। ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరగబోతున్నాయి। అంతకు ముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తిస్తదన్న మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్న మీరు ముందు మెయిన్ పరీక్షలు రద్దు చేయండి। 2 నెలల తర్వాతనే నోటిఫికేషన్లు అంటున్న మీరు 2 నెలల తర్వాతనే గ్రూప్ 1 పరీక్షలు పెట్టండి, మెయిన్ పరీక్షలు పెట్టండి।